హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపుడి వస్తున్న పేపర్ అనాలసిస్ కరెంట్ అఫైర్స్ అడిషనల్ జేకే వీడియోస్ అన్ని కూడా చాలా ఉపయోగపడతాయి కాబట్టి మన వీడియోని ని వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి గైస్ ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ అండ్ ఏపీఎస్సీఎస్పీఎస్సీ ఉద్యోగాలకి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా ఒక బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఐదుగురికేటర్ ద్వారా ఇది ఎయిటీన్త్ మేనైతే స్టార్ట్ కాబోతోందండి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అదే విధంగా వీకెండ్ మార్దర్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ వన్ టూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో మే థర్టీన్త్ ఫోర్టీన్త్ అండ్ ఈ టూ డేస్లో సెవెన్ సెవెన్ ఏఎంకి వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే మల్టిపుల్ మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మార్దన్ అయితే నిర్వహించబోతున్నారు అండ్ కాకి మార్దన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మే సిక్స్టీన్త్ సెవెంటీన్త్ సెవెన్ ఏఎంకి మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు మెగా మార్థన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా మే ఎయిటీన్త్న సెవెన్ ఏఎంకి స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు నూట యాభై ప్రశ్నలతో నూట యాభై నిమిషాలు ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి ఇది వచ్చే సర్మటికబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ జనరల్ స్టడీస్ మీద ఉంటుంది ఇందులో ర్యాంక్ వన్ నుండి ర్యాంక్ ఫోర్ వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు ఇది మే ఫోర్టీన్త్న టూ కి టెస్ట్ ఉండబోతుంది ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు టెన్ పర్సెంటేజ్ టోటల్గా ట్వంటీ పర్సెంటేజ్ అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వతున్నారు త్రీ మంత్స్కి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా నాలుగు వేల ఆరు వందలు కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ కోడ్ వాడితే మూడు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలకి రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్కి తీసుకుంటే అన్ని మంత్స్కి ఈ ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది కోడ్ ఇక్కడ ప్రెజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను రేట్ చూడండి మనకి ఎవరికైతే మన ఛానల్ ద్వారా నడుస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అండి టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ టూ మే వరకు కూడా ఎవరికైతే పన్నెండు నెలల సబ్ కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ కావాలో వాళ్ళకి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ద్వారా పొందొచ్చు అది ఎలా పొందాలంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే గూగుల్ పే పేటిఎం నెంబర్ ఉందో దానికి టూ హండ్రెడ్ పంపించి కింద కనబడుతున్న ఆ నెంబర్కి మీరు పంపించిన మనీని ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్షాట్ తీసి పంపిస్తే మీరు పంపించిన ట్వంటీ ఫోర్ అవర్స్లోగా మీకు పన్నెండు నెలల్లో యొక్క కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ పంపించడం జరుగుతుంది ఒకవేళ లేదు మాకు ఒక నెలదే కావాలనుకుంటే ఇరవై ఐదు రూపాయలు పంపించండి అండ్ ప్రజెంట్ మే మంత్ వరకు కూడా మే టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ ఉన్నాయి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బై చేయండి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రాసెస్ ద్వారా ఫ్రెండ్స్ మన ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే వియత్నాంకు రక్షణ శాఖ మంత్రి అండి అంటే వియత్నాం అనే కంట్రీకి మన దేశానికి సంబంధించిన రక్షణ శాఖ మంత్రి ఎవరండి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఓకే గుర్తుపెట్టుకోండి కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పదో తేదీ వరకు అంటే త్రీ డేసు వియత్నాంలో విజిట్ చేస్తారనమాట ఈ పర్యటనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాంకు భారత్ తరఫున పన్నెండు హై స్పీడ్ బోట్స్ను కూడా హైఫాంగ్ గల్లోని హాంగ్ హా షిప్ యార్డ్లో వియత్నాం ప్రభుత్వానికి అందజేస్తారన్నమాట మన దేశం ద్వారా గుర్తుపెట్టుకోండి అండ్ ఈ బోట్లను రక్షణపరమైన ఒప్పందాల్లో భాగంగా వంద మిలియన్ డాలర్ల రుణంతో భారత ప్రభుత్వం వియత్నాంకి ఇస్తోందండి ఓకేనా సముద్రతీర ప్రాంతాల గస్తీపై ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి కుదిరిన ఒప్పందంలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ పన్నెండు స్పీడ్ బోట్స్ను ఆ దేశానికి ఇవ్వబోతున్నారండి ఎందులో భాగండి సముద్ర తీర ప్రాంతాల మీద గస్తీ కాయడానికి సంబంధించిన జరిగిన ఒప్పందంలో ఆసియా ఖండంలో దక్షిణ తూర్పు దేశమైన వియత్నంలో గుర్తుపెట్టుకోండి ఆసియా ఖండంలోని అంటే ఆసియా దేశం అనమాట ఏది వియత్నం అయితే దక్షిణ తూర్పు ప్రాంతం అనమాట దక్షిణ తూర్పు ప్రాంతానికి దక్షిణ తూర్పు ప్రాంతంలో ఉంటుంది వియత్నం అయితే భారత్కు యాభై సంవత్సరాల నుంచి ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి రెండు దేశాల మధ్య చైనా సముద్రాల దురాక్రమణకు అరికట్టేందుకు వియత్నాం భారత్లు కలిసికట్టుగా పోరాడుతున్నాయి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చారిత్రక చారిత్రాత్మక నేపథ్యంలో వియత్నాంలో పర్యటించనున్నారు ఇండియాకు వియత్నాంకు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై ఫిఫ్టీ ఇయర్స్ పూర్తి కావడం ద్వారా ఈ స్పెషల్ విజిటింగ్ అయితే ఆ దేశానికి ఉండడం జరిగిందండి ఓకేనా అండ్ ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాలపై రెండు దేశాలకు సంబంధించిన నేతల మధ్య కీలక ఒప్పందాలు కూడా జరిగే అవకాశాలు అయితే అన్నమాట ఆ సమావేశంలో భారత్ నుంచి వియత్నాంకు బ్రహ్మోస్ చెప్పులు ఎగుమతికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉందని కేంద్ర రక్షణ శాఖ ప్రకటనలో చెబుతోంది ప్రత్యేక చర్చలు జరగనున్నట్లుగా కూడా వెల్లడించారు ప్రధాని మోడీ రెండు వేల పదహారులో వియత్నాంలో విజిట్ చేశారు ఆ సందర్భంగా ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో కీలక ఒప్పందాలు కూడా జరిగాయి ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీ మరియు ది ఇండో పసిఫిక్ విజన్లో వియత్నాం కూడా కీలక భాగస్వామి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం పర్యటనలో భాగంగా న్యూహుట్రాంగ్లోని ఆ దేశ రక్షణ రంగ శిక్షణా కేంద్రాలతో పాటు ఇండియా అందించిన ఐదు బిలియన్ అమెరికన్ డాలర్ల గ్రాండ్తో ఆర్మీ సాఫ్ట్వేర్ పార్క్ ఉన్న టెలికమ్యూనికేషన్ యూనివర్సిటీని ఇండియన్ ఎంబాసీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు ఓకే అండ్ టెలికమ్యూనికేషన్ యూనివర్సిటీ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ కుమార్ గత వారం వియత్నాంలో పర్యటించారు అండ్ పొలిటికల్ కన్సల్టేషన్ పన్నెండవ రౌండ్ హనోయ్ దౌత్య సంబంధాలపై తొమ్మిదవ రౌండ్ చర్చల్లో సెక్రటరీ గారు పాల్గొన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా మినిస్టర్ వెళ్తున్నారు తర్వాత అదాని గ్రూప్నకు యాభై రెండు కోట్ల జరిమానా చూడండి పర్యావరణానికి హాని కలిగించారనే నిర్ధారణ కావడంతో అదాని గ్రూపునకు చెన్నైలోని జాతీయ హరిత ధర్మాసనం అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటారండి ఎన్జిటి అంటాము ఇది యాభై రెండు కోట్ల జరిమానా విధించింది సో నిన్న జూన్ ఫిఫ్త్ జరిగిన ఏదైతే సివిల్స్ ప్రిలిమ్స్ ఉందో అందులో కూడా ఎక్కువగా ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్లు అయితే అడగడం జరిగిందండి ఓకే సో కరెంట్ అఫేర్స్ను కూడా చాలా కవర్ చేశారు అవి మన ఛానల్లో మనము చర్చించుకున్నాము ఆల్రెడీ అందుకే రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేయండి అని చెప్పడానికి కారణం అదే మీకు యూ అంటే పర్టికులర్గా సివిల్స్కి ఫుల్ డెప్త్ ఇవ్వలేమేమో కానీ దానికి కావలసిన నాలెడ్జ్ని మీరు సంపాదించుకోవడానికి హైలైట్స్ ఇక్కడ మనం చెప్తాం అది గుర్తుపెట్టుకోండి సో యాభై రెండు కోట్లు జరిగమనే విధించింది కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా పరిధిలో ఎల్లూరు గ్రామంలోని ఉడిపి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని యూపీసీఎల్ అంటారనమాట ఈ థర్మల్ ప్లాంట్ కారణంగా పర్యావరణం దెబ్బతిందని ప్రజలు ఆరోగ్యంపై దాని ప్రభావం పడిందన్న కంప్లైంట్స్ రావడంతో విచారణ చేపట్టిన ఎన్జిటి ఏదైతే ఉందో అది అదాని గ్రూప్ సంస్థ అనమాట ఈ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది దానికి యాభై రెండు కోట్ల జరిమానా వేసింది తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే వందేండ్ల తర్వాత కనిపించిన లిప్స్టిక్ మొక్క అంటారండి ఇది చూడండి అత్యంత అరుదైన లిప్స్టిక్ మొక్కను బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని బిఎస్ఐ అంటారు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని గుర్తించారు అంజా జిల్లాలో కిందటి ఏడాది డిసెంబర్లో ఇది కనిపించింది ఈ వివరాలను తాజాగా కరెంట్ సైన్స్ అనే జర్నల్లో ప్రచురించారు లిప్స్టిక్ మొక్క శాస్త్రీయ నామం ఎస్కీ నాంతస్ మానటే రియా డ్యూన్ పేరు చూసారు ఎంత పెద్ద ఉందో గుర్తుపెట్టుకోండి దీని పువ్వులు లిప్స్టిక్ లాగా గులాబీ రంగులో ఉంటాయి దీన్ని మొట్టమొదటిసారిగా ఆ నైన్టీన్ ట్వెల్వ్లో బ్రిటిష్ సైంటిస్ట్ స్టీఫెన్ డ్యూన్ అరుణాచల్ ప్రదేశ్లోనే కనుగొన్నారు ఈ మొక్క మళ్ళీ వందేండ్ల తరువాత కనిపించడం విశేషం లిప్స్టిక్ మొక్క ఐయుసిఎన్ అంతరించిపోతున్న మొక్క జాతుల్లో ఉందటిది ఓకే తర్వాత రైట్ టు రిపేర్ బిల్లుకు న్యూయార్క్ స్టేట్ ఆమోదం చూడండి డిజిటల్ ఎలక్ట్రానిక్ పరికరాలను రిపేర్ చేయించుకునే డిజిటల్ ఎలక్ట్రానిక్ పరికరాలను రిపేర్ చేయించుకునే హక్కును తమ రాష్ట్ర పౌరులకు కల్పిస్తూ రైట్ టు రిపేర్ బిల్లును ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో న్యూయార్క్ స్టేట్ ఆమోదించింది ప్రపంచంలోనే ఫస్ట్ టైం అనమాట రైట్ టు రిపేర్ బిల్ అనేది తేవడం దీని ప్రకారం పరికరాల తయారీదారులే వాటి విడిభాగాలు టూల్స్ సమాచారం సంబంధిత సాఫ్ట్వేర్ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి ఎవడైతే తయారు చేస్తున్నాడో ప్రోడక్ట్ని వాళ్ళే సో వాటికి సంబంధించిన పూర్తి అంటే రిపేర్ వచ్చినప్పుడు వాటి విడిభాగాలు లేవు అవి అవ్వదు రిపేర్ అవ్వదు చెప్పడానికి లేదు సో వాటికి సంబంధించిన టూల్స్ కూడా ఉంచాలి సమాచారం ఉండాలి సంబంధిత సాఫ్ట్వేర్ ఆ డిజిటల్ ఎక్విప్మెంట్లో వాడే సాఫ్ట్వేర్ను కూడా వినియోగదారులకి అందుబాటులో ఉంచాలి స్వతంత్ర రిపేరింగ్ దుకాణాలు తెరవాల్సి ఉంటుంది దీంతో ఏదైనా పరికరం పాడైతే కొత్త వస్తువు కొనాల్సిన అవసరం లేకుండా వినియోగదారుడే దాన్ని సొంతంగా రిపేర్ చేసుకోగలిగేలా కంపెనీలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది అదే ఈ రైట్ టు రిపేర్ బిల్ ఉద్దేశం ప్రపంచంలోనే ఇలాంటి ఒక బిల్లును తీసుకొచ్చిన ఫస్ట్ స్టేట్ అనమాట న్యూయార్క్ స్టేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తర్వాత కరెన్సీ నోట్లపై ఠాకూర్ కలాం ఫోటోలు అండి కసరత్తు చేస్తున్న ఆర్బీఐ ఆర్థిక శాఖ దేశంలో కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోలను మాత్రమే ఎప్పటి నుంచో మనం చూస్తూ వస్తున్నాం అయితే కొత్త నోట్లపై మరో ఇద్దరు ప్రముఖుల ఫోటోలు అవి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ గుర్తుపెట్టుకోండి విశ్వకవి ఎవరు రవీంద్రనాథ్ ఠాకూర్ మిజైల్ మ్యాన్ గుర్తుపెట్టుకోండి మిజైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళకున్న ఏవైతే పేర్లు పెట్టబడిన పేర్లు లేదా బిరుదు బిరుదిచ్చిన ఇచ్చిన పేర్లు విశ్వకవి మిజైల్ మ్యాన్ సో వీళ్ళిద్దరు ఫోటోలను కూడా ముద్రించాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు భావిస్తోంది ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి గాంధీ ఫోటో ఉన్న నోట్లు ఎప్పట్లాగే చలామణిలో ఉంటాయి కొత్తగా ఏవైతే ప్రింట్ చేస్తారో వాటిలో కొన్ని ఫోటోలకి సరే కొన్ని నోట్లకి ఠాగూర్ కలాం ఫోటోలు కూడా ఇకపోయి యాడ్ చేస్తారు అంటే ఇకపోయి ఓన్లీ గాంధీ ఫోటోనే కాకుండా ఇప్పుడు వీళ్ళు చెప్పిన రవీంద్రనాథ్ ఠాకూర్ కావచ్చు ఏపీజే అబ్దుల్ కలాం ఫోటోలు కూడా ఇకపై యాడ్ చేస్తారనమాట ఫోటోల్లో డిజైన్ను ఇప్పటికీ కేంద్రం ఆమోదించిందట గాంధీ కొత్త ఫోటోలతో పాటు ఠాగూర్ కలాం ఫోటోలను కూడా ఐఐటి ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెసర్ దిలీప్ షహానికి పంపినట్లుగా సమాచారం ఎలక్ట్రో మాగ్నెటిక్ ఇన్స్ట్రుమెంటేషన్ రంగంలో నిపుణుడైన ప్రొఫెసర్ దిలీప్ షహాని సెక్యూరిటీ తదితర అంశాలను పరిశీలించి ఫోటోలను కేంద్రానికి సిఫార్ చేస్తారన్నమాట ఆయన రెండు వేల పదిహేడులో ఆర్బీఐ నియమించిన ఓ అంతర్గత కమిటీ కరెన్సీ నోట్లపై సెక్యూరిటీ ఫీచర్లను పెంచడంలో భాగంగా గాంధీతో పాటు ఠాకూర్ కలాం ఫోటోలను కూడా ముద్రించాలని రెండు వేల ఇరవైలో సిఫార్సు చేసిందట అవసరమైన డిజైన్లు తయారు చేయాలని మైసూరు హోసంగాబాద్లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లు ఏవైతే ఉంటాయో వాటికి ఆర్బీఐ కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేసింది మేబీ నాకు ఇది జులై ఆరు ఆగస్ట్ ఈ టైంలో కల్లా ఇవి ప్రింటింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత అంతరిక్ష కేంద్రాన్ని చేయలేని చైనా వ్యోమగాములు ఇది ఆల్రెడీ మనం కరెంట్ కరెంట్ అఫేర్స్లో చెప్పుకున్నాము సో షెంజో అనే ఫోర్టీన్ పర్టికులర్ ఈ వ్యోమనౌక ద్వారా ముగ్గురు చైనా వ్యోమనౌ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్తున్నారు సో ఎందుకు అంటే చైనా తన సొంతంగా స్పేస్ సెంటర్ని స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకుంటుందన్నమాట ఓకే ఇప్పుడు వెళ్ళిన ఈ ముగ్గురు ఆల్రెడీ ఒక ముగ్గురు వెళ్ళారు వాళ్ళు వచ్చేసరి ఇప్పుడు ఈ ముగ్గురు వెళ్ళారు సో వీరు ఆరు నెలల పాటు అక్కడే ఉండి తియాంగాంగ్ అనే గుర్తుపెట్టుకోండి తియాంగాంగ్ అనే ఒక అంతరిక్ష కేంద్రాన్ని చైనాకు చైనా పూర్తి స్థాయి చైనా అంతరిక్ష కేంద్రం అనమాట ఇది దీన్ని వారు కంప్లీట్ చేస్తారు ఈ ఏడాది నాటికి ఈ లక్ష్యాన్ని అందుకొని ప్రబల రోదస శక్తిగా ఎదగాలని చైనా రెడీ అవుతుంది తియాంగాంగ్లో థియాంగ్హే అనే రోర్ కోర్ మాడ్యూల్ వెంటియాన్ మెంటియాన్ అనే ల్యాబ్ మాడ్యూల్లు ఉంటాయి ఇది పూర్తి స్థాయిలో సిద్ధమైతే సొంతంగా అలాంటి కేంద్రం కలిగిన ఏకైక దేశం చైనా మాత్రమే ఒక పూర్తి స్థాయిలో ప్రస్తుతం రోదస్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ ఉన్నప్పటికీ అది అమెరికా రష్యా పలు ఇతర దేశాల ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మితమయ్యి వాళ్ళ ప్రభావంతోనే అది నడుస్తోంది అలా కాకుండా వీళ్ళ మీద మనం ఆధారపడడం ఏంటి అని చైనా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తనకంటే ఒక సొంత స్పేస్ స్టేషన్ని దాని పేరు తియాంగాంగ్ దాన్ని రెడీ చేస్తుందండి ఓకే గుర్తుపెట్టుకోండి తర్వాత రెండు వేల ఇరవై ఐదుకు పెట్రోల్లో ఇరవై శాతం ఇతనాలు చూడండి అయితే ఇక్కడికి విత్తనాలు కలపడం వల్ల ఏమైనా లాభం ఉందంటే ఉందండి విత్తనాలు కలపడం వల్ల ఏంటంటే రేట్స్ పెట్రోల్ రేట్స్ తగ్గుతాయి అసలు విత్తనాలను ఎందుకు కలుపుతున్నారంటే రేట్లు తగ్గించడానికి ఓకేనా మెయిన్ మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటంటే ప్రైజ్ ప్రైజ్ మనం పెట్రోల్ ఏదైతే మనము ఇప్పుడు నూట ఇరవైకి ఏదైతే బై చేస్తున్నామో నూట ముప్పై రూపాయలకి పెట్రోల్ని సో దాన్ని తగ్గించడం కోసం ట్వంటీ పర్సెంటేజ్ విత్తనాలను కలపబోతున్నారు దాని ద్వారా మనం ఈ పెట్రోల్లో డబ్బులు తగ్గించవచ్చు అనమాట డబ్బులు తగ్గుతాయి మరి ఇథనాల్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదా అంటే లేదు ఆల్రెడీ ఇప్పటికే చాలా పరిశోధనలు కూడా చేసేశారు అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మీరు ఐ థింక్ నన్ను అడిగితే మీరు హెచ్పి పెట్రోల్ బంకులు చూస్తే చిన్న చిన్న బోర్డులు కనబడతాయి మన పెట్రోల్లో ఇతనాల్ కూడా మిక్స్ చేస్తున్నామని ఉంటుంది కొన్ని కొంచెం క్లీన్గా ఉండి మెయింటైన్ చేస్తున్న బంకుల్లో మీరు చూస్తే ఓకే అయితే అదేంటో ఒకసారి చూద్దాము పెట్రోల్ పది శాతం ఇతనాల్ కలిపి వినియోగించాలనే లక్ష్యాన్ని భారత్ అనుకున్న దానికంటే ఐదు నెలల ముందే సాధించింది రెండు వేల ఇరవై ఇరవై ఆరు నాటికి పెట్రోల్లో ఇరవై శాతం ఇథనాల్ కలిపే లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది ముడి చరుము దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ సమస్యలను అధిగమించేందుకు ఈ ఇథనాల్ యూజ్ అవుతుందనమాట ఓకే అయితే దాని గురించి మీకు బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్సే యూపీఎస్సీ లెవెల్లో అడుగుతున్నాడు తర్వాత చెరుకు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇత్తనాలు తయారు చేసి పెట్రోల్లో కలుపుతున్నారండి అర్థమవుతుందా మీకు దేని ద్వారా చెరుకు అండ్ ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కాబట్టి ఇది పర్యావరణానికి ఎలాంటి పెద్ద హాని లేదు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నవంబర్కు పెట్రోల్లో పది శాతం గుర్తుపెట్టుకోండి పది శాతం ఇతనాలు కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆల్రెడీ నేను చెప్పినట్లుగా హెచ్బి హెచ్బి పెట్రోల్ బంకులు అవి చేస్తున్నాయి నేను నేను బోర్డు చూశాను నిన్ననే సో ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ గుర్తుపెట్టుకోవాలి వీటి షార్ట్ కట్ ఫామ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను ప్రొవైడ్ చేశారు ఈ కృస్తే ఇప్పటికే రెండు వేల ఇరవై రెండు జూన్లోనే సాధించిందండి చూసారా నేను నిన్న చూశాను అది ఈరోజు పేపర్లో రావడం వెరీ హ్యాపీ సో అందుకే మనం ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళినా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఆఫీసెస్కి వెళ్ళినా మనం అక్కడ గమనించాల్సిన విషయాలు చాలా ఉంటాయండి దాని ద్వారా మనం చాలా నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు కాబట్టి ఒకవేళ మీరు ఆఫీసులకు వెళ్ళి ఒక వన్ ఆర్ టూ అవర్స్ వెయిట్ చేస్తున్నప్పుడు వీలైతే ఆఫీస్ మొత్తం తిరగండి సో చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు ప్రస్తుతం దేశీయంగా పది శాతం ఇత్తనాలు తొంభై శాతం పెట్రోల్ కలిపిన పెట్రోల్ను విక్రయిస్తున్నారండి ఇందువల్ల నలభై ఒక్క వేల ఐదు వందల కోట్ల విదేశీ మారకపు ద్రవ్యం అంటే ఫారెక్స్ ఆదా కావడంతో పాటు గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు ఇరవై ఏడు లక్షల టన్నుల మేర తగ్గాయని అంచనా మరి ఎందుకు పెట్రోల్ రేట్లు తగ్గట్లేదో మరి మనకు తెలియదు ఇతనాల్ తయారీకి వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించడం ద్వారా రైతులకు నలభై వేల ఆరు వందల కోట్లు చెల్లింపులు జరిగాయి ఇత్తనాల్ కంటే ఇప్పుడు చెరుకు పండి ఎక్కువ పండించాలనుకోండి చెరుకుని ఎక్కువగా కంపెనీలు కొనుగోలు చేసుకొని ఇతనాల్ తయారు చేసుకుంటాయి మరి దానివల్ల చెరుకు పండించే రైతులు నష్టపోరు కదా ఇప్పుడు టెన్ పర్సంటేజ్కి ఎలా ఉంటే ఇంకా ట్వంటీ పర్సెంటేజ్ చేస్తామని చెప్తున్నారు అప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఎనభై సో దగ్గరగా ఎనభై వేల కోట్ల రూపాయలు కూడా రైతులకు చెల్లించే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో అయితే ఇతనాల్కు సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద ఐదో ఉత్పత్తిదారుడిగా భారత్ ఉందండి ఇథనాల్ని ఎక్కువగా ఎక్స్ తయారు చేస్తున్న దేశాల్లో మన దేశం ఫిఫ్త్ అమెరికా బ్రెజిల్ ఐరోపా సమైక్య ఈయు చైనాలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇథనాల్ను అత్యధికంగా వినియోగానికి ఉపయోగిస్తుండగా బ్రెజిల్ భారత్లో పెట్రోల్లో కలిపేందుకు కూడా అధికంగా వాడుతున్నారు అండ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా ఇరవై శాతం ఇతనాల్ కలిపిన పెట్రోల్ విక్రయించాలని మన దేశం టార్గెట్ చేసుకుంది ఇందుకు వెయ్యి కోట్ల లీటర్ల ఇతనాలను ఉత్పత్తి చేయాల్సి ఉంది ఇందువల్ల ఏటా నాలుగు వందల కోట్ల డాలర్లు అంటే సుమారు ముప్పై వేల ఎనిమిది వందల కోట్లు ఆదా చేయాలని భావిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచే కొన్ని బ్యాంకుల్లో ఇలా విక్రయించి క్రమంగా దేశం మొత్తానికి విస్తరిస్తు విస్తరించబోతున్నారండి ఓకేనా అయితే ఇక్కడ చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు అరవై ఏడు కోట్ల లీటర్లు ఇతనాలను ఉత్పత్తి చేశారు రెండు వేల ఇరవై రెండులో ఎప్పటికీ నాలుగు వందల యాభై కోట్ల లీటర్ల విత్తనాల్ని ఉత్పత్తి చేశారండి గుర్తుపెట్టుకోండి సో మరి దీనివల్ల ఫ్యూచర్లో రేట్లు తగ్గుతాయంటే సో అది గవర్నమెంట్ పూర్తిగా అది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుందండి సో ఇక్కడ ఏం లేదు మ్యానుఫ్యాక్చరర్ వాడికి తయారు చేసే కాస్ట్ ఏదైతే ఉంటుందో వాడు పబ్లిక్గా అనౌన్స్ చేస్తాడు ప్రభుత్వం కూడా దాని మీద పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది ఆ తరువాత ప్రభుత్వాలు చెప్తున్నట్టు ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాని మీద విధించే సుంకం ఏదైతే ఉంటుందో అది తగ్గించాలి స్టేట్ లెవెల్ సుంకాన్ని కూడా ట్యాక్స్ను కూడా కత్తిరిస్తేనే మనకు పెట్రోల్ రేట్లు తగ్గుతాయి అంతే తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ విజేత నాదలండి ఇతని గురించి కొంచెం డప్పుగానే ఎక్స్ప్లెయిన్ చేయాలి అదేంటంటే స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్లో చరిత్ర సృష్టించాడు ఆదివారం రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నాదల్ ఆరు మూడు ఆరు మూడు ఆరు సున్నా తేడాతో వరుస సెట్లలో తన ప్రత్యర్థి నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ను చిత్తి చేశాడు తొలి సెట్ నుంచే నాదల్ వ్యాలీలు రిటర్న్లు డ్రాప్ షాట్లతో రూడ్పై పూర్తి ఆధిపత్యం చెలాయించడం జరిగిందనమాట అండ్ క్లే క్లేకోర్ట్లో ఎదురులేని నాదల్ రికార్డ్ స్థాయిలో పద్నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నారండి ఇప్పటి వరకు అంతేగాక రాఫెల్ ఖాతాలోని గ్రాండ్ సాముల సంఖ్య ఇరవై రెండుకి చేరింది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అత్యంత వయస్కుడిగా కూడా రాఫెల్ నాదర్ చరిత్రలో నిలిచాడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎంతవరకు తెలుసుకుంటే చాలు ఇప్పుడు అతను ఇది చేశాడు అది అంత మనకు అనవసరం అంత ఎక్కడా కూడా అంత డెప్త్ ఇన్ఫర్మేషను ఇవ్వడు ఓకేనా అంటే ఇక్కడ మనం కొన్ని విషయాల మీద మనం డిస్కషన్ చేయాలన్నమాట ఓకేనా సో సెంట్రల్ అమెరికా నుంచి గ్రాండ్ సమ్ టైటిల్ని గెలిచిన తొలి వ్యక్తి అనమాట రాఫెల్ నాథల అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ అత్యంత వయస్కుడు కూడా ఈయనే ఫ్రెంచ్ ఓపెన్ని గెలిచిన అత్యంత వయస్కుడు కూడా ఇతనే రాఫెల్ నాథలు ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే ఇంతకు మించి డిస్కషన్ చేస్తే మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ మించి మనం ఇక్కడ చదవాల్సింది ఏం లేదు తర్వాత వరల్డ్స్ ఫస్ట్ ఫిషింగ్ క్యాట్ డన్ ఇన్ చిలికా మీకు అర్థమవుతుందా ప్రపంచంలోనే మొదటి ఫిషింగ్ క్యాట్ ఫిషింగ్ క్యాట్ అంటే చేపల వేటాడే ఏదైతే పులి ఉంటుందో దాని లెక్కలను కంప్లీట్ చేశారంట అదేంటో ఒకసారి చూద్దాం ది లేక్ హ్యాస్ వన్ సెవెంటీ సిక్స్ ఆఫ్ ది గ్లోబల్లీ థ్రెటెండ్ స్పైసెస్ ఓకేనా స్పెసైస్ స్పెసెస్ सो दि चिले आसिया लजेस्ट ब्राकि वाटर लगून ओके ब्राकिश वाटर लगून हाज वन सैवेंटी सिक्स फिशिंग कैट्स, अकॉर्ंग टू देंस कंडक्टेड बै द डेवलपमेंट अथारीटी सीडीए इन कोलाबरेशन विथ द फिशिंग कैट प्राजेक्ट सो चिलका डेवलपमेंट अथारीटी फिशिंग कैट प्राजेक्ट द्वारा टयपय పర్టికులర్గా బ్రాకిష్ అంటే నల్లగా ఉండే ఈ ఫిషింగ్ అయితే ఫైండ్ అవుట్ చేశారనమాట నూట డెబ్బై ఆరుని నూట డెబ్బై ఆరు ఉన్నాయట దిస్ ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ పాపులేషన్ ఎస్టిమేషన్ ఆఫ్ ది ఫిషింగ్ క్యాట్ విచ్ హ్యాస్ బీన్ కండక్టెడ్ అవుట్ సైడ్ ద ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ అండ్ ప్రపంచంలోనే మొదటి పాపులేషన్ ఎస్టిమేషన్ అంటది అదే విధంగా అవుట్ సైడ్ జరిగింది కూడా ఇదేనంట అకార్డింగ్ టు ద సిడిఏ సిడిఏ ఏందండి సిడీ అంటే చిల్కా డెవలప్మెంట్ అథారిటీ ది ఎస్టిమేషన్ వాస్ కండక్ట్ ఇన్ ద టూ పేసెస్ అండి అంటే ఈ సిడిఏ అనేది వీటి యొక్క ఇప్పుడు అంటే చేపల వేటాడే పులుని చిరుత్ పులుని లెక్క కట్టడానికి రెండు పేజీలు నిర్వహించింది పేజ్ వన్ వాజ్ కండక్ట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇదే వన్ ఫిఫ్టీన్ స్క్వేర్ కేఎం మార్స్ ల్యాండ్ ఇన్ ద నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ సెక్షన్ ఆఫ్ చిలికా అండ్ ఇట్స్ సరౌండింగ్ ఏరియాస్ పేజ్ టూ వచ్చేసి ఈ వాజ్ కండక్టెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ ఇన్ ది పరికూట్ సైడ్ అలాంగ్ ద కోస్ట్ ఐస్లాండ్స్ ఆఫ్ చిలికా అది సో చిలికాకి సంబంధించిన నార్త్ ఈస్ట్ సెక్షన్లో నార్త్ అండ్ నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ సెక్షన్లో ఫస్ పేజ్ వన్ చేసారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో పేజ్ టూలో టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిందనమాట ఇది సో చిలిక ఐజ్లాండ్ కోస్టల్లో జరిగింది సో వన్ ఫిఫ్టీ కెమెరా ట్రాప్స్ వీటి కోసం నూట యాభై కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట వాటిల్లో చిక్క లాంటివి ఓకేనా ఇట్ వాస్ ట్రూలీ పార్టిసిపేటరీ ఇన్ ఇన్ స్పిరిట్ సిన్స్ లోకల్ ఫిషర్మెన్ అండ్ విలేజెస్ ఆఫ్ చిలిక వేర్ ద ప్రైమరీ పార్టిసిపెంట్స్ ఇన్ ది ఎక్సర్సైజ్ వీళ్ళు ఎంటూ వీళ్ళు అక్కడ పర్టికులర్గా ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ గణన చేపట్టడానికి లెక్కలు చేపట్టడానికి సెన్సస్ నిర్వహించడానికి అక్కడ ఉండే ప్రాంతం విలేజర్స్ యొక్క హెల్ప్ కూడా తీసుకున్నారంట ఓకే ద ఫర్స్ ద వరల్డ్స్ ఫస్ట్ సచ్ పాపులేషన్ ఎస్టిమేషన్ అవుట్ సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆన్ దిస్ గ్లోబల్లీ త్రెటెండ్ క్యాట్ వుడ్ నాట్ వుడ్ నాట్ హ్యావ్ బిన్ పాసిబుల్ సే సునంతానంద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిడిఏ అంటే ఈ చిలిక డెవలప్మెంట్ అథారిటీ సిఇఓ ఎవరండి సుశాంత నంద ఓకే ఇంతవరకు తెలుసుకొని చాలు ఓకేనండి సో వరల్డ్లో ఫస్ట్ టైం నిర్వహించిన ఫిషింగ్ క్యాచ్ సెన్సస్ కంప్లీట్ అయింది మొత్తం నూట ఆరు సో ఈ వేటాడే చిరుతులు ఉన్నట్లుగా ఫైండ్ అవుట్ చేశారు నెక్స్ట్ చుట్టూలండి ఉగ్రముప్పు ఉమ్మడిపూరు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా కొన్నాళ్ళుగా ఉగ్ర మిన్నాగుల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి ఈ తరుణంలో అంతర్జాతీయ ఉగ్ర సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేసే విషయంపై తజకిస్తాన్లో దుషాన్ బే వేదికగా ఇటీవలే కీలక సమావేశం జరిగిందండి ఇందులో మన ఇండియా రష్యా చైనా ఇరాన్ ఉగ్గిస్తాన్ కిర్గిజిస్తాన్ తజికిస్తాన్ కజకిస్తాన్ దేశాలు జాతీయ భద్రతా సలహాదారులు ఇందులో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు మనం చెప్పిన లిస్టెడ్ కంట్రీస్కి సంబంధించిన సో డెఫ్ భద్రత సెక్యూరిటీ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు దీని గురించి ఆల్రెడీ నేను కరెంట్ అఫేర్స్లో ఒక క్వశ్చన్ కూడా పెట్టా అమెరికా దేశాల ఉపసంహరణతో ఆఫ్ఘన్ మళ్ళీ తాలిబాన్లకు వశమైందని మనందరికీ తెలుసు వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు ఆ కంట్రీ మొత్తం వారి ప్రేరేపిత ఉగ్ర సంస్థల నుంచి పొరుగు దేశాల ముప్పును ఎదుర్కొంటున్నాయంటే వాళ్ళు కొన్ని ఈ తాలిబన్లు కొన్ని ఉగ్ర సంస్థలకు హెల్ప్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా సో వాళ్ళ వల్ల పొరుగు దేశాలకు దెబ్బతింటుంది ఆ ఎఫెక్ట్ పడుతుంది వారి ప్రేరేపిత ఉగ్ర సంస్థల నుంచి ముప్పు ఉంది ఉగ్రవాదం వల్ల ప్రాంతీయ భద్రతకు పొంచి ఉన్న ముప్పుపై ఇందులో భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోబల్ ఆందోళన వ్యక్తం చేశారు ఓకే అంటే మన దేశానికి సంబంధించిన సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరండి అజిత్ దోబల్ అండ్ ఆఫ్ఘన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహమ్మద్ లష్కరే తోయిబా ఈ రెండు సంస్థలు భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నట్లుగా ఐక్యరాజ్య సమితి నియమించిన తాలిబాన్ ఆంక్షల పర్యవేక్షణ బృందం తన నివేదికలో చెప్పిందట ఆఫ్ఘాన్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్న ఆ రెండు ఉగ్ర సంస్థలు కూడా తమ శ్రేణులకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లోకి చొప్పించే ప్రమాదం ఉందని తెలిపింది ఈ తరుణంలో ఆఫ్ఘాన్ వల్ల పొరుగు దేశాలకు పొంచి ఉన్న ముప్పును దుషాన్బే సమావేశం తీవ్రంగా పరిగణించింది దుషాన్బే తజికిస్తాన్ సో క్యాపిటల్ సిటీ దాన్ని నివారించేందుకు ఉమ్మడి లక్ష్యాలు నిర్దేశించిందండి పాకిస్తాన్లో ఇటీవల జరిగిన ప్రభుత్వ మార్పు సైతం ఈ ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి దోహదపడే అవకాశం కూడా ఉంది గతేడాది నవంబర్లో భారత్లో నిర్వహించిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనడానికి చైనా పాకిస్తాన్లు రాల అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి తాలిబాన్ సర్కార్తో సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి తాలిబాన్ ముఠాల నుంచి తలెత్తే ముప్పును నిర్ధ నివారిస్తారని పాకిస్తాన్ హామీ ఇవ్వడంతో జిన్ జియాంగ్ ప్రావిన్సీ భద్రత గురించి చైనా పెద్దగా పట్టించుకోలే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న చైనా వ్యతిరేక ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్ గురించి చైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో షియా ముస్లిములపై అక్కడ తీవ్రవాద ముఠాలు చేసిన దాడులు ఇరాన్లో తీవ్ర ఆందోళన వెలి కలిగించాయి దాంతో అబాబిల్ టూ పేరుతో సైనిక డ్రోన్లు తయారీకి ఆ సామర్థ్యాన్ని కలిగిన తజకిస్తాన్ ను ఇరాన్ను ఎంచుకుంది అమెరికాకు ఇరాన్లోని రెవల్యూషనరీ గాడ్స్కు విధేయతంగా ఉన్నందువల్ల హజారా ముస్లింలు తాలిబన్ల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారండి అర్థమైందా అంటే అమెరికా సపోర్ట్ ఉండడం వల్ల ఈ హజారా ముస్లింలు ఆఫ్ఘనిస్తాన్లో ఇబ్బందులు పడుతున్నారు తాలిబన్ల నుండి రెండు దశాబ్దాల క్రితం హత్యకు గురైన తాలిబన్ వ్యతిరేక దళాల కమాండర్ అహ్మద్ షా వషూ మషూద్ అనంతర కాలంలో అమ్రుల్లా సలేహ్ వంటి వారికి తజకిస్తాన్ స్థావరం కల్పించింది భారత్ అమెరికాల మద్దతు కోరుతున్న అమ్రుల్లా సలేహ్ అండ్ పంజ్షీర్ లోయ నుంచి ప్రస్తుతం మసూద్ తనయుడితో కలిసి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు తమ శత్రువులకు స్థావరాన్ని కల్పించినందువల్ల ఆఫ్ఘాన్ ఉగ్రమూకల నుంచి ఆ తజకిస్తాన్ ముప్పును ఎదుర్కొంటుందండి అంటే ఈ ఆఫ్ఘన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారనమాట ఎవరికి టెర్రరిస్టులకి దానివల్ల తజకిస్తాన్ కూడా ముప్పు ఉంది తాలిబాన్ ఎందుకంటే అవన్నీ తజకిస్తాన్ కజకిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఒకే ప్రాంతంలో ఉండే దేశాలు తాలిబాన్ ప్రేరేపరిత ఉగ్ర సంస్థల నుంచి ప్రాంతీయ భద్రతకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఓ సమిష్టి కార్యాచరణ రూపొందించాలనే కృత్ కృత నిశ్చయంతో ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి తజికిస్తాన్ వేదికైంది తాలిబన్లకు పాకిస్తాన్ మద్దతు లేకపోతే భారత్ తన మిత్ర దేశాలతో కలిసి ఆఫ్ఘాన్కు సరైన నాయకత్వాన్ని అందించే అవకాశం కూడా ఉందండి ఓకేనా పాక్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం భారత్కు చేరువ కావడానికి ప్రయత్నిస్తోందని ఇమ్రాన్ ఇటీవలే ఆరోపించారు కానీ ఆఫ్ఘన్ విషయంలో పాక్ నూతన ప్రభుత్వం భారత్కు సహకరించే అవకాశం కనిపించట్ల శాంతికి విఘాతం కలిగించే ఉగ్ర సంస్థల కార్యకలాపాల నిరోధానికి భారత దౌత్యపరంగా ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన సమయం రెడీ అయింది ఈ విషయంలో చైనాతో కనీసం తటస్థ సంబంధాలను నెలకొల్పుకోవాల్సిన అవసరం ఉంది తమ ప్రభావం దాన్ని ప్రభావాన్ని తిరిగి చాటుకోవడానికి ఉగ్రమోలు కాచుకొని ఉన్న తరుణంలో జరిగిన దుషాన్బే సమావేశం ప్రాంతీయ శాంతికి గొడుగు పట్టడంలో కీలకమని చెప్పాలి భాగస్వామ్య దేశాలన్నీ ఉగ్ర భయాలను పారదోలేందుకు సరైన కార్యాచరణ రూపొందించడంలో సమిష్టి విజ్ఞత చూపాలి ఏం లేదండి ఉగ్రవాదులను అంతం చేయడానికి ఇప్పుడు చెప్పిన ఏవైతే సమావేశ దేశాలైనా ఉన్నాయో లైక్ సో భారత్ చైనా రష్యా ఇరాన్ ఉబ్బికిస్తాన్ కిర్గిస్తాన్ తజికిస్తాన్ కజికిస్తాన్ సో వీళ్ళందరూ కూడా టెర్రరిస్ట్ ఇన్ఫర్మేషన్ని ఇమీడియట్లా ఇమీడియట్గా షేర్ చేసుకునేలా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆ దేశాలు ఏ దేశం కూడా ఉగ్గురు మూకలతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని సపోర్ట్ చేయకూడదు ప్రభుత్వంలో ఉంచకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్కి చైనా కొంత సహాయం చేసే దేశం అనమాట ఫ్రెండ్లీ కంట్రీ అండ్ అందులో చైనా కూడా పార్టిసిపేట్ చేసింది మరి వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందో కూడా చూడాలి ఎందుకంటే సో డిఫెన్స్ పరంగా టాప్ కంట్రీస్లో రష్యా ఉంది చైనా ఉంది ఇండియా ఉంది ఇలాంటి దేశాలు ఉన్నప్పుడు కూడా ఉగ్రవాదులను అంతం చేయలేకపోవడం నిజంగా బాధపడాల్సిన విషయం కాబట్టి ఉమ్మడిగా ఒక కార్యాచరణ ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేలా అండ్ అదేవిధంగా స్టాక్ ఇన్ఫర్మేషను అట్ ది సేమ్ కరెంట్ ఇన్ఫర్మేషను ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ పరి పసిగట్టిగేలా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎక్కడెక్కడ ఎలాంటి పరిణామాలు జరుగుతాయి వాటి మీద అండ్ పర్టికులర్గా ఈ టెర్రరిస్ట్ కూటములు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళని అంత ముందించేలాగా ఇంకా వాళ్ళని జైల్లో తీసుకొని పెట్టడం వల్ల యూజ్ ఏం లేదండి మళ్ళీ వాడిని విడిపించని అవి చేయడం ఈ కార్యకలాపాలన్నీ ఉంటాయి అలా కాకుండా అంత ముందించేలా అండ్ అందులో ఉండే మిగతా వ్యక్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలా ఓకేనా సో ఇదనమాట నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మెయిన్ ఈ ఉగ్రవాద సంస్థలు నడవడానికి కావాల్సిన ఫండ్స్ను కూడా కంట్రోల్ పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలిగితే మనకి ఉగ్రవాదం అనేది అయిపోతుందన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది